మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి టీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలిగా నియామకం కావడంతో మొట్టమొదటిసారిగా జిల్లా కేంద్రానికి భారీ కాన్వాయ్తో బయలుదేరిన పద్మ దేవేందర్ రెడ్డికి చేగుంట ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్ రాష్ట్ర నాయకులు రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మకంతో అప్పగించిన జిల్లా అధ్యక్ష పదవికి న్యాయం నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజిరెడ్డి, జిల్లా నాయకులు సుభాష్ రెడ్డి, నిజాంపేట ఎంపీపీ సిద్దిరాములు, సొసైటీ చైర్మన్లు బాపురెడ్డి, కొండలరెడ్డి, మైనార్టీ నాయకులు అబ్దుల్, టీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు పడాల సతీష్, నార్సింగ్ ఎంపీపీ ఉపాధ్యక్షులు సుజాత, నార్సింగ్ మండల టీఆర్ఎస్ అధ్యక్షులు బాబు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. తప్పకుండా రాజ్యాలకు అనుగుణంగా ఈ జిల్లాలో వాటిని మరింత బలోపేతం చేసి కార్యకర్తలకు అందుబాటులో ఉంది. అందరినీ సమన్వయంతో కలుపుకొని ఓవైపు కార్యక్రమాలు, మరోవైపు పార్టీ కార్యక్రమాలు తప్పకుండా అమలు చేసి కేసీఆర్ గారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తాం. నమ్మకాన్ని కాకుండా పనిచేసి కార్యకర్తలకు అందరికీ అందుబాటులో ఉంది. కార్యకర్తలందరికీ పార్టీకి కార్యకర్తలకు అమలు కాబట్టి అందుబాటులో ఉంది. పార్టీ కేసీఆర్ గారి నమ్మకాన్ని పనిచేస్తాం.